ఇప్పటి వరకు వన్డే క్రికెట్ చరిత్రలో 7 మంది మాత్రమే డబల్ సెంచరీ సాధించారు. ఈ 7 మందిలో మన ఇండియా వాళ్ళే 4 కావడం మనకి ఎంతో గర్వకారణం. ఈ వీడియోలో ఆ 7 మంది ఎవరు, వాళ్ళు డబల్ సెంచరీ సాధించడానికి ఎన్ని బాల్స్ పట్టిందో తెలుసుకుందాం. మీరు మన ఛానల్ ని ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. డిస్క్రిప్షన్ లో మన టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఉంటుంది, జాయిన్ అవ్వండి. ఎందుకంటే ఎటువంటి అమౌంట్ తీసుకోకుండా మన టెలిగ్రామ్ ఛానల్లో ఫ్రీగా ప్రెడిక్షన్ చెప్పడం జరుగుతుంది. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. వన్డే క్రికెట్ చరిత్రలో మొట్టమొదటిసారి డబల్ సెంచరీ చేసిన వ్యక్తి సచిన్ టెండూల్కర్. 2010లో సౌత్ ఆఫ్రికాతో జరిగిన మ్యాచ్ లో కేవలం 147 బంతుల్లో 200 పరుగులు సాధించాడు. అదే విధంగా నాట్అవుట్ గా కూడా నిలిచాడు. మొదటి 100 పరుగులు 90 బంతుల్లో పూర్తి చేశాడు. ఇక తర్వాత 100 పరుగులు 57 బంతుల్లోనే పూర్తి చేశాడు. ఇక తర్వాత స్థానంలో వీరేంద్ర సేవాగ్. 2011లో వెస్టిండీస్ తో జరిగిన వన్డే మ్యాచ్ లో వీరేంద్ర సేవాగ్ మొదటి 100 పరుగులు 69 బంతుల్లో పూర్తి చేయగా ఇక తర్వాత 100 పరుగులు 71 బంతుల్లో పూర్తి చేశాడు. మొదటి 2 స్థానాల్లో మన వాళ్ళే ఉండడం మనకెంతో గర్వకారణం. మొత్తంగా 149 బంతుల్లో 219 పరుగులు చేశాడు వీరేంద్ర సేవాగ్. ఇక తర్వాత ప్లేస్ రోహిత్ శర్మ. 2013లో ఆస్ట్రేలియాతో జరిగిన వన్డే మ్యాచ్ లో రోహిత్ శర్మ డబల్ సెంచరీ సాధించాడు. మొదటి 100 పరుగులు 114 బంతుల్లో సాధించగా ఇక తర్వాత 100 పరుగులు కేవలం 42 బంతుల్లోనే సాధించాడు. మొత్తం మీద 158 బంతుల్లో 209 పరుగులు సాధించాడు. ఇక తర్వాత ప్లేస్ లో కూడా రోహిత్ శర్మనే ఉన్నాడు. 2014లో శ్రీలంకతో జరిగిన మ్యాచ్ లో మొదటి 100 పరుగులు 100 బంతుల్లో చేయగా ఇక తర్వాత 100 పరుగులు 51 బంతుల్లో చేశాడు. మొత్తం మీద 173 బంతుల్లో 264 పరుగులు చేశాడు. 264 పరుగులు చేయడంతో హైయెస్ట్ ఇండివిజువల్ స్కోర్ అయితే నిలబడింది. ఇక 5వ స్థానంలో క్రిస్ గెయిల్. 2015లో జింబాబ్వేతో జరిగిన మ్యాచ్ లో మొదటి 100 పరుగులు 105 బంతుల్లో చేయగా ఇక తర్వాత 100 పరుగులు కేవలం 33 బంతుల్లో ఫినిష్ చేశాడు. మొత్తం మీద 147 బంతుల్లో 215 పరుగులు అయితే స్కోర్ చేశాడు. ఇక తర్వాత బేస్ లో మార్టిన్ గప్టిల్. 2015లో వెస్టిండీస్ తో జరిగిన మ్యాచ్ లో మార్టిన్ గప్టిల్ డబల్ సెంచరీ సాధించాడు. మొదట 100 పరుగులు 113 బంతుల్లో చేయగా ఇక తర్వాత 100 పరుగులు 43 బంతుల్లో చేశాడు. ఇక మొత్తం మీద 163 బంతుల్లో 237 పరుగులు చేశాడు. ఇక తర్వాత ప్లేస్ లో కూడా మన ఇండియన్ క్రికెటర్ రోహిత్ శర్మనే ఉన్నాడు. ఏకంగా 3 సార్లు డబల్ సెంచరీ చేసి ఎవరికి అందనంత ఎత్తులో అయితే ఉన్నాడు. 2017లో శ్రీలంకతో జరిగిన మ్యాచ్ లో రోహిత్ శర్మ డబల్ సెంచరీ అయితే సాధించాడు. మొదటి 115 బంతుల్లో 100 పరుగులు చేయగా తర్వాత 35 బంతుల్లోనే 100 పరుగులు చేశాడు. ఈ మ్యాచ్ లో మొత్తం మీద 153 బంతుల్లో 208 పరుగులు చేశాడు. ఇక తర్వాత ప్లేస్ లో పాకిస్తాన్ క్రికెటర్ ఫాకర్ జమాన్. 2018లో జింబాబ్వేతో జరిగిన మ్యాచ్ లో ఫాకర్ జమాన్ డబల్ సెంచరీ సాధించాడు. మొదటి 100 పరుగులు 92 బంతుల్లో పూర్తి చేయగా తర్వాత 100 పరుగులు 55 బంతుల్లో పూర్తి చేశాడు. మొత్తం మీద 156 బంతుల్లో 210 స్కోర్ చేసి పాకిస్తాన్కి చెందిన క్రికెటర్స్ లో 1గా నిలిచాడు. ఇక తర్వాత స్థానంలో ఇషాన్ కిషన్. మొన్న బంగ్లాదేశ్ తో జరిగిన మ్యాచ్ లో ఇషాన్ కిషన్ 210 స్కోర్ చేసింది మనందరికీ తెలిసిందే. ఇకపోతే ఇషాన్ కిషన్ మొదటి 85 బంతుల్లో 100 పరుగులు పూర్తి చేశాడు. ఇక తర్వాత 50 బంతుల్లోనే 100 పరుగులు పూర్తి చేశాడు. మొత్తం మీద 210 అయితే స్కోర్ చేశాడు. వన్డే మ్యాచ్ల్లో డబల్ సెంచరీలు సాధించిన వాళ్ళల్లో మన ఇండియా వాళ్ళే 4 ఉన్నారు. ఇక వెస్టిండీస్కి చెందిన క్రిస్ గెయిల్ ఒకరు, న్యూజిలాండ్కి తెచ్చిన మార్టిన్ గప్టిల్ ఒకరు, ఇక పాకిస్తాన్కి చెందిన ఫాకర్ జమాన్ ఒకడు. సో బిగ్ బాష్ లీగ్ అయితే స్టార్ట్ అవుతుంది. మన ఛానల్లో ఫ్రీగా ప్రిడిక్షన్ చెప్పడం జరుగుతుంది. టెలిగ్రామ్ ఛానల్ డిస్క్రిప్షన్లో ఉంటుంది, వెంటనే జాయిన్ అవ్వండి. సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.